సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు యాక్టివ్ వాయిస్ని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో స్టెప్ వన్లో మనకు సింపుల్ ప్రజెంటెన్స్ లేదా ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎలా అయినా చెప్పచ్చు ఓకే సో ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఓకే సో చూద్దాం ఇప్పుడు ఐ టాక్ యాక్చువల్లీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సింపుల్ ప్రజెంటెన్స్లో అది రోజు జరిగే పనులను లేదా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను లేదా దాదాపుగా సింపుల్ ప్రజెంటేన్స్ అంటే రోజు జరిగే పనే ఓకే సో రోజు జరిగేటువంటి పనులను గురించి చెప్తాం కదా కాబట్టి ఇక్కడ ఐ టాక్ అంటే నేను మాట్లాడతాను అనే అర్థం ఎప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నానని అలాగే ఎప్పుడు మాట్లాడుతున్నా మాట్లాడుతూనే ఉంటానని ఐ మీన్ రోజు మాట్లాడతాను అనే అర్థం అనమాట ఓకే సో ఇక్కడ చూసినట్లయితే డూ ఐ టాక్ ఇంటరాగేటివ్లు చూస్తే నేను ఇప్పుడు మాట్లాడతానా వాట్ డూ ఐ టాక్ నేను ఏం మాట్లాడతాను వై డు ఐ టాక్ నేను ఎందుకు మాట్లాడతాను వేర్ డూ ఐ టాక్ నేను ఎక్కడ మాట్లాడతాను వెన్ డూ ఐ టాక్ నేను ఎప్పుడు మాట్లాడతాను హౌ డు ఐ టాక్ నేను ఎలా మాట్లాడతాను సో చూసారుగా చాలా ఇంట్రెస్టింగ్ కదా ఎందుకంటే అన్ని రకాల ప్రశ్నలు ఇందులో వచ్చేసినవి ఐ టాక్ అంటే నేను మాట్లాడతాను డూ ఐ టాక్ నేను మాట్లాడతానా వాట్ డూ ఐ టాక్ నేను ఏం మాట్లాడతాను వై డూ ఐ టాక్ నేను ఎందుకు మాట్లాడతాను వేర్ డూ ఐ టాక్ నేను ఎక్కడ మాట్లాడతాను వెన్ డూ ఐ టాక్ నేను ఎప్పుడు మాట్లాడతాను హౌ డు ఐ టాక్ నేను ఎలా మాట్లాడతాను సో చూసారుగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఇవి నిత్యం మనం వాడేటువంటి విషయాలు ఓకే మనం వాడేటువంటి వాక్యాలు మనం వాడేటువంటి సెంటెన్సెస్ ఎలా అయినా చెప్పుకోండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక ఐ టాక్ బదులు ఓకే వర్బ్ని చేంజ్ చేసినట్లయితే మీకు మొత్తం వచ్చేస్తుంది ఐ వాక్ అన్నారనుకోండి ఐ వాక్ అంటే నేను నడుస్తాను డూ ఐ వాక్ నేను నడుస్తానా వాట్ డూ ఐ వాక్ అనేది ఒక్కటి మాత్రం పని చేయదు ఇక్కడ ఓకే వాట్ డూ ఐ వాక్ అనేది మా పని చేయదు ఎందుకంటే వాక్ అనేది నేను ఏం నడుస్తాను అనేది మనం అడగం కాబట్టి ఓకే కానీ మిగిలినవన్నీ సేమ్ వై డూ ఐ వాక్ అంటే నేను ఎందుకు నడుస్తాను వేర్ డూ ఐ వాక్ అంటే నేను ఎక్కడ నడుస్తాను వెన్ డూ ఐ వాక్ అంటే నేను ఎప్పుడు నడుస్తాను హౌ డు ఐ వాక్ అంటే నేను ఎలా నడుస్తాను సో ఇలా మీరు రైట్ అనేది తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ నేను రాస్తాను డూ ఐ రైట్ నేను రాస్తానా వాట్ డు ఐ రైట్ నేను ఏం రాస్తాను వై డు ఐ రైట్ నేను ఎందుకు రాస్తాను వేర్ డూ ఐ రైట్ నేను ఎక్కడ రాస్తాను వెన్ డూ ఐ రైట్ నేను ఎప్పుడు రాస్తాను హౌ డూ ఐ రైట్ నేను ఎలా రాస్తాను చూసారా ఒక్క వర్బ్ని చేంజ్ చేస్తే ఎన్ని మీనింగ్స్ వస్తాయో చూడండి ఇంకా ఓకే సో చాలా చక్కగా ఉంటుంది టాపిక్ చాలా శ్రద్ధగా వినాలి అలాగే చక్కగా ప్రాక్టీస్ చేయాలి వర్బ్స్ని రకరకాల వర్బ్స్ని మీరు రోజు నిత్యం వాడేటువంటి వర్బ్స్ వాక్ టాక్ రైట్ రీడ్ ఇలాంటి అన్ని ఎన్నింటినో ఈట్ సో ఇలాంటి ఎన్నో వర్బ్స్ని తీసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకొని మీరు వీటిని ప్రాక్టీస్ చేయాలి ఓకే వీటికి సంబంధించిన నెగటివ్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఐ డోంట్ టాక్ నేను మాట్లాడను డోంట్ ఐ టాక్ నేను మాట్లాడనా వాట్ డోంట్ ఐ టాక్ నేనేం మాట్లాడను వై డోంట్ ఐ టాక్ నేను ఎందుకు మాట్లాడను వేర్ డోంట్ ఐ టాక్ నేను ఎక్కడ మాట్లాడను వెన్ డోట్ ఐ టాక్ నేను ఎప్పుడు మాట్లాడను హౌ డోంట్ ఐ టాక్ నేను ఎలా మాట్లాడను సో చూసారుగా ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం మనం ఇందాక చెప్పుకున్నాం సింపుల్ ప్రజెంట్లో ఎప్పుడు కానీ రోజు ప్రతిరోజు జరిగేటువంటి విషయాలే ఓకే సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ వీటిని వర్బ్ని చేంజ్ చేయండి అలాగే కొంచెం ఎక్ ఎక్స్టెండ్ చేస్తూ కూడా అంటే ఎక్స్ట్రా వర్డ్స్తో కూడా మీరు సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు ఎలా ఐ గో టు స్కూల్ డూ ఐ గో టు స్కూల్ ఇక్కడ వాట్ డూ ఐ గో టు స్కూల్ అనేది మాత్రం పనిచేయదు ఓకే అన్నింటికి వాట్తో మాత్రం మనం చెప్పలేం ఓకే పనిని బట్టి అది ఆధారపడి ఉంటుంది ఓకే వై డూ ఐ గో టు స్కూల్ వేర్ డూ ఐ గో టు స్కూల్ అనేది కూడా చెప్పలేం మనం ఎందుకంటే వేర్ డూ ఐ గో టు స్కూల్ అనేది చెప్పలేం కదా వేర్ డూ ఐ గో అంతే ఓకే నెక్స్ట్ వెన్ డూ ఐ గో టు స్కూల్ హౌ డూ ఐ గో టు స్కూల్ అలా వర్బ్ని బట్టి దాని యొక్క అర్థాన్ని బట్టి మీరు చేంజ్ చేస్తూ వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చక్కగా మీరు ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే ట్రై దిస్ ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లో స్టెప్ టూ గురించి తెలుసుకుందాం సో స్టెప్ స్టెప్ టూ ఏంటండి సింపుల్ టెన్స్ ఓకే మరి ఈ సింపుల్ పాస్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి కదా మీరు సింపుల్ ప్రెసెంటెన్స్ గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం సో స్టెప్ వన్ అనేది అది చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే ఇంకా మీకు చక్కగా చక్కటి అవగాహన అనేది వస్తుంది మీరు అది చూడనట్లయితే ముందుగా అది చూడండి ఓకే సో ఇప్పుడు స్టెప్ టూలో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న మనం దానికి సంబంధించిన ఉదాహరణలు ఐ టాక్డ్ ఎస్టర్డే ఓకే ఐ టాక్డ్ ఎస్టర్డే లేదా ఐ డిడ్ టాక్ ఎస్టర్డే అని అర్థం వస్తుంది అనమాట దీనికి ఓకే మనం అలా అనం అలా రాయం కానీ ఐ టాక్డ్ ఎస్టర్డే అంటే ఏంటి ఐ డిడ్ టాక్ ఎస్టర్డే అనే వస్తుంది ఓకే సో దీన్ని క్వశ్చన్గా మార్చుకున్నప్పుడు అంటే ఐ మీన్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఐ టాక్డ్ అన్నప్పుడు డిడ్ ఉంది అని అర్థం చేసుకోవాలి దాంట్లో టాక్లో టాక్తో పాటు డిడ్ యాడ్ అయ్యి టాక్డ్గా మారిందని అర్థం చేసుకోవాలి ఓకే సో ఐ టాక్డ్ ఎస్టర్డే అంటే నేను నిన్న మాట్లాడాను ఇక్కడ టాక్డ్ అనేది ఏంటండి వి టూ వర్బ్ టూ ఇది గుర్తుంచుకుంటే చాలా అంతే సో ఇక్కడ ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడానా వాట్ డిడ్ ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న ఏం మాట్లాడాను వై డి టాక్ ఎస్టర్డే నేను నిన్న ఎందుకు మాట్లాడాను వేర్ డి డై టాక్ ఎస్టర్డే నేను నిన్న ఎక్కడ మాట్లాడాను ఓకే వెన్ డి డై టాక్ ఎస్టడే నేను నిన్న ఎప్పుడు మాట్లాడాను సో అలా నెక్స్ట్ చూసినట్లయితే హౌ డిడ్ ఐ టాక్ ఎస్టడే నేను నిన్న ఎలా మాట్లాడాను సో ఇదే విషయాన్ని మనం వర్బ్ చేంజ్ చేసినట్లయితే ఐ వాక్డ్ ఎస్టర్డే అన్నట్లయితే డిడ్ ఐ వాక్ ఎస్టర్డే వాట్ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే అనేది రాదు ఓకే చెప్పుకున్నాం కదా మనం ముందు స్టెప్ వన్లో వై డిడ్ ఐ వాక్ ఎస్టర్డే వేర్ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే వెన్ డి వాక్ ఎస్టర్డే హౌ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే సో ఇలా ఇలా రకరకాలుగా మనం వర్బ్ని చేంజ్ చేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీటికి నెగటివ్స్ని చూద్దాం ఐ డిడంట్ టాక్ ఎస్టర్డే చూడండి నెగిటివ్ వచ్చేసి ఐ టాక్డ్ ఎస్టర్డేకి ఐ డిడెంట్ టాక్ ఎస్టర్డే అంటున్నాం నేను నిన్న మాట్లాడలేదు డిడంట ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడలేదా వాట్ డిడంటై టాక్ ఎస్టర్డే నేను నిన్న ఏం మాట్లాడలేదు వై డి అంట్ ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న ఎందుకు మాట్లాడలేదు వేర్ డి వేర్ డిడంట్ ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న ఎక్కడ మాట్లాడలేదు వెన్ డిడంట్ ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న ఎప్పుడు మాట్లాడలేదు ఓకే హౌ డిడంట్ ఐ టాక్ ఎస్టర్డే నేను నిన్న ఎలా మాట్లాడలేదు ఓకే సో ఇందాక చెప్పుకున్నట్లు వర్బ్ని చేంజ్ చేసినట్లయితే ఐ డిడంట్ రైట్ ఎస్టర్డే అనుకుందాం ఓకే నేను నిన్న రాయలేదు డిడంట ఐ రైట్ ఎస్టర్డే నేను నిన్న రాయలేదా వాట్ ఐ రైట్ ఎస్టడే నేను నిన్న ఏం రాయలేదు వై డిడ్ ఐ రైట్ ఎస్టడే నేను నిన్న ఎందుకు రాయలేదు వేర్ ఐ రైట్ ఎస్టడే నేను నిన్న ఎక్కడ రాయలేదు వెన్ వెండి ఐ రైట్ ఎస్టడే నేను నిన్న ఎప్పుడు రాయలేదు ఓకే హౌ డి ఐ రైట్ ఎస్టడే అన్నట్లయితే నేను నిన్న ఎలా రాయలేదు అనే అర్థం వస్తుంది సో ఇలా మీరు వర్బ్స్ని చేంజ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చక్కగా చక్కటి ఇంగ్లీష్ని మీరు మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ స్టెప్ త్రీని మిస్ అవ్వద్దు దీంట్లో ఉండేటువంటి అన్ని స్టెప్స్ని మీరు తప్పకుండా చూడాలి ఓకే ఇంతకుముందు మీరు స్టెప్ వన్ని అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్లో వివరించుకున్నట్లు విన వినట్లయితే మీరు లేదా చూడనట్లయితే ఆ వీడియోని వెంటనే చూడండి ఓకే ఆల్ ది బెస్ట్ సో డిఎస్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లోని స్టెప్ త్రీ గురించి నేర్చుకుంటున్నాం ఓకే సో స్టెప్ త్రీ ఏంటండి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ సో మీరు ఒకవేళ స్టెప్ వన్ స్టెప్ టూకి సంబంధించినటువంటి వీడియోలని చూడనట్లయితే వెంటనే స్టెప్ వన్ స్టెప్ టూకి సంబంధించినటువంటి వీడియోలను చూసి తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే ఒక ఆర్డర్లో చూసినట్లవుతుంది సో దీనికి సంబంధించిన అన్ని స్టెప్స్ అంటే యాక్టివ్ వాయిస్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఏవైతే ఉన్నావో ఆ పూర్తి వీడియోస్ని మీరు చక్కగా చూసినట్లయితే మీకు పూర్తిగా యాక్టివ్ వాయిస్ గురించి ఒక గ్రిప్ అనేది వచ్చి మీరు ఇంకా చక్కగా ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఓకే సో మీకు రోజు ప్రతిరోజు ప్రతి క్షణం ఇంగ్లీష్లో మాట్లాడే ప్రతి క్షణం మీకు ఇవి అవసరమైనటువంటి సెంటెన్సెస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోలను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఇష్టంతో చూసినట్లయితే మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు ఓకే సో కమింగ్ టు ద పాయింట్ స్టెప్ త్రీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఐ విల్ టాక్ టుమారో నేను రేపు మాట్లాడతాను యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న మార్పుని గమనించారా మనం ముందు కూడా చెప్పుకున్నాం మెయిన్ టాపిక్లో కూడా మనం ఇది చెప్పుకున్నాం మెయిన్ సిలబస్లో కూడా మనం ఇదంతా చెప్పుకున్నాం ఏంటి ఐ విల్ టాక్ అంటే ఏంటి నేను మాట్లాడతాను ఎప్పుడు ఇది తర్వాత జరగబోయే విషయం విషయమని అర్థం అనమాట నేను మాట్లాడబోతాను అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అంటే తర్వాత మాట్లాడతాను ఇప్పుడు కాదు ఓకే తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో సో అది అదే ఇక్కడ టుమారో అని పెట్టుకుంటే ఇంకా అది డెఫినెట్గా మనకు తెలిసిపోతుంది రేపు మాట్లాడడం అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఓకే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఐ విల్ టాక్ టుమారో నేను రేపు మాట్లాడతాను షల్ ఐ టాక్ టుమారో నేను రేపు మాట్లాడతానా

నేను రేపు ఎలా మాట్లాడతాను అయితే ఇక్కడ ఒక తేడాన్ని గమనించారా ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఐ విల్ టాక్ టుమారో అన్నాం తర్వాత నుంచి అన్ని అన్ని చోట్ల షెల్ అనేది యూజ్ చేశాం సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పర్సన్స్కి సింగులర్ ఆర్ ప్లూరల్ ఐ వీళ్ళకి షెల్ అనేది యూజ్ చేస్తామనేది ఒక విషయం మనకు తెలిసిందే కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రోజుల్లో పాజిటివ్ సెంటెన్సెస్ అంటే అఫర్మేటివ్స్లో ఐ విల్ టాక్ టుమారో అన్నట్లయితే ఇక్కడ షెల్ అనేది వాడట్లేదు ఐ షెల్ టాక్ టుమారో అనేది అసలు అయితే వాడాలి కానీ ఇప్పుడు అది వాడుకలో లేదు కాబట్టి ఇక్కడ మేము మార్చేసాం అన్నమాట ఓకే ఐ విల్ టాక్ టుమారో అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ తేడాని గమనించాలి ఓకే కానీ ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మాత్రం డెఫినెట్గా మళ్ళీ షెల్ అనేది యూజ్ చేస్తున్నారు ఓకే సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన నెగటివ్స్ ఓకే ఐ వోంట్ టాక్ టుమారో ఐ వోంట్ టాక్ టుమారో నేను రేపు మాట్లాడను వోంట్ ఐ టాక్ టుమారో నేను రేపు మాట్లాడనా వాట్ వోంట్ ఐ టాక్ టుమారో నేను రేపు ఏం మాట్లాడను వై వోంట్ ఐ టాక్ టుమారో నేను రేపు ఎందుకు మాట్లాడను వేర్ ఓంటై టాక్ టుమారో నేను రేపు ఎక్కడ మాట్లాడను వెను ఓంటై టాక్ టుమారో నేను రేపు ఎప్పుడు మాట్లాడను హౌ ఓట్ ఐ టాక్ టుమారో నేను రేపు ఎలా మాట్లాడను సో ఇలా సో ఇంతకు ముందుకు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నట్లుగానే సో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ వర్బ్స్ అనేవి చేంజ్ చేయండి ఓకే చేంజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చాలా చక్కగా మీకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు వర్బ్ని మళ్ళీ చేంజ్ చేసుకోండి ఓకే ఇంకా రకరకాల వర్బ్స్ని అంటే మీరు రోజు వాడేటువంటి వర్బ్స్ని మీరు తెలుగులో మాట్లాడుతున్నట్లయితే తెలుగులో మీరు మాట్లాడేటప్పుడు ఎన్నో వర్బ్స్ని మీరు యూజ్ చేస్తారు కదా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఫ్యూచర్ టెన్స్లో అయితే సో అలాంటి సందర్భంలో మీరు ఇంగ్లీష్లో అయితే అదే వర్బ్ని తీసుకొని ఎలా చెప్తారనేది చూసుకుంటే సరిపోయా ఓకే ఐ విల్ టాక్ టు మారో అనే దగ్గర ఐ విల్ రైట్ టు మారో ఓకే ఐ రైట్ టు మారో 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 ఇలా ఓకే సో టాక్ బదులు ఏం వాడారు రైట్ అనేది వాడారు సో ఇక్కడ సబ్జెక్ట్స్ని కూడా మార్చి మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ని రాసుకోవచ్చు ఎలా యు విల్ టాక్ టుమారో ఓకే ఇక్కడ యు విల్ టాక్ టుమారో అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్స్లో కూడా షెల్ బదులు విల్లే వాడాలి విల్ యూ టాక్ టుమారో వాట్ విల్ యూ టాక్ టుమారో వై విల్ యూ టాక్ టుమారో వేర్ విల్ యూ టాక్ టుమారో వెన్ విల్ యూ టాక్ టుమారో హౌ విల్ యూ టాక్ టు మారో ఇలా ఓకే సో ఇలా మీరు సబ్జెక్ట్ను మార్చవచ్చు అలాగే వర్బ్స్ని కూడా మార్చి రకరకాల సెంటెన్సెస్ని తయారు చేసుకొని మీరు వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు తిరుగుండదు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు ఓకే ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ స్టెప్స్ కూడా మీరు తప్పకుండా మా వీడియోలను చూడండి ఓకే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ లోని ఫోర్త్ స్టెప్ లో ఉన్నాం ఓకే స్టెప్ ఫోర్ ఏంటండి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ సో డియర్ స్టూడెంట్స్ మీరు స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ లకు సంబంధించినటువంటి వీడియోలు చూడనట్లయితే ముందుగా ఆ వీడియోలను చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి ఓకే ఎందుకంటే ఒక ఆర్డర్లో నేర్చుకునేటువంటి ఒక ఫీల్ మీకు వస్తుంది అలాగే మీరు పూర్తిగా యాక్టివ్ వాయిస్ గురించి తెలుసుకున్న వారు అవుతారు సో ఈ అన్ని వీడియోలు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకవేళ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనేది చూడనట్లయితే ఇప్పుడు వెంటనే ఆ మూడు వీడియోలు చూసి తర్వాత ఈ వీడియోకి రండి ఓకే సో కమింగ్ టు ద పాయింట్ స్టెప్ ఫోర్ ఏంటండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఓకే సో చూసినట్లయితే ఐ ఆమ్ టాకింగ్ నౌ నేనిప్పుడు మాట్లాడుతున్నాను ఆ ఐ టాకింగ్ నేను నేనిప్పుడు మాట్లాడుతున్నానా వాట్ ఆమ్ ఐ టాకింగ్ నేను నేనిప్పుడు ఏం మాట్లాడుతున్నాను వై ఆమ్ ఐ టాకింగ్ నవ్ నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను వేర్ ఆమ్ ఐ టాకింగ్ నవ్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాను వెన్ ఐ వెన్ ఐ టాకింగ్ ఓకే నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇక్కడ చూడండి వెన్ ఆ ఐ టాకింగ్ నవ్ అనకూడదు ఎందుకంటే దానికి అర్థం ఏమొస్తున్నప్పుడు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు అని వస్తుంది ఓకే లేదా నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నాను అనే అర్థం వస్తుంది ఓకే సో అది అప్పుడు అర్థవంతం కాకుండా సెంటెన్స్ అనేది రాంగ్ అయిపోతుంది ఓకే నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను అంటే వెన్ ఆర్ మై టాకింగ్ హౌ ఆర్ మై టాకింగ్ నవ్ నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను సో డియర్ స్టూడెంట్స్ ఇంతకు ముందు వీడియోలలో మనం చెప్పుకున్నట్లే చాలాసార్లు చెప్పాను కూడా నేను ఇక్కడ వర్బ్ని చేంజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ బదులు రైటింగ్ అని పెట్టినట్లయితే ఐ ఆమ్ రైటింగ్ నావ్ నేనిప్పుడు రాస్తున్నాను ఆ మై రైటింగ్ నావ్ ఇప్పుడు రాస్తున్నానా వాట్ అమై రైటింగ్ నావ్ ఇప్పుడు ఏం రాస్తున్నాను వై ఆ మాయి రైటింగ్ నావ్ ఇప్పుడు ఎందుకు రాస్తున్నాను వేర్ ఆ మాయ్ రైటింగ్ నావ్ ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాను వెన్ ఆ మాయ్ రైటింగ్ నేను ఎప్పుడు రాస్తున్నాను హౌ ఆ మై రైటింగ్ నవ్ నేను ఇప్పుడు ఎలా రాస్తున్నాను ఓకే సో ఇలా వర్బ్ని చేంజ్ చేయండి అలాగే సబ్జెక్ట్ని కూడా మార్చవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్కి బదులుగా విఆర్ అని పెట్టవచ్చు వి ఆర్ టాకింగ్ నౌ ఆర్ వి టాకింగ్ నౌ వాట్ ఆర్ వి టాకింగ్ నౌ వై ఆర్ వి టాకింగ్ నౌ వేర్ ఆర్ వి టాకింగ్ నావ్ వేన్ ఆర్ వి టాకింగ్ హౌ ఆర్ వీ టాకింగ్ నవ్ సో ఇలా మీరు సబ్జెక్ట్ని మార్చవచ్చు అలాగే వర్బ్స్ని మార్చవచ్చు సబ్జెక్ట్స్ తక్కువగా ఉన్నవి వర్బ్స్ మాత్రం అన్లిమిటెడ్గా ఉన్నవి ఎన్నైనా తీసుకోవచ్చు మనం వర్బ్స్ అనేవి ఓకే సో జనరల్గా మీరు రోజు టాకింగ్ వాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ టేకింగ్ టెల్లింగ్ ఇలా రకరకాల వర్బ్స్ని మీరు తీసుకొని ఇక్కడ వాడి చూడవచ్చు సో వీటికి సంబంధించిన నెగిటివ్స్ని ఇప్పుడు చూద్దాం ఐ ఆమ్ నాట్ టాకింగ్ నౌ నేను ఇప్పుడు మాట్లాడడం లేదు ఐమంటై టాకింగ్ నౌ నేను ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు వాట్ అమంటై టాకింగ్ నేను ఏం మాట్లాడడం లేదు ఓకే ఐ టాకింగ్ నౌ అంటే నేను ఇప్పుడు ఏం నేను ఇప్పుడు మాట్లాడడం లేదా అనే అర్థం అన్నమాట ఓకే ఇక్కడ వాట్ ఐ టాకింగ్ అంటే నేను ఏం మాట్లాడడం లేదు వై ఐ టాకింగ్ నేనిప్పుడు నేను ఎందుకు మాట్లాడడం లేదు ఐ టాకింగ్ ఓకే అర్థం చేసుకుంటున్నారా వేరేమంటాయి టాకింగ్ అంటే నేను ఎక్కడ మాట్లాడడం లేదు వెనామంటాయి టాకింగ్ నేను ఎప్పుడు మాట్లాడడం లేదు హౌ ఆమెంటై టాకింగ్ నేను ఎలా మాట్లాడడం లేదు సో చెప్పుకున్నాం కదా వర్బ్స్ని చేంజ్ చేయండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చేంజ్ చేయండి సో అలా చేంజ్ చేసిన తర్వాత అలా చేంజ్ అనేది చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ప్రాక్టీస్ పెరుగుతుంది అలాగే మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు ఓకే ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు యాక్టివ్ వాయిస్లోని స్టెప్ ఫైవ్లో ఉన్నాం మనం ఓకే స్టెప్ ఫైవ్లో ఏం నేర్చుకుంటున్నామండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ అయినటువంటి యాక్టివ్ వాయిస్కి సంబంధించిన స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ వీడియోలను మీరు చూడనట్లయితే ముందుగా వెళ్ళి ఆ వీడియోలను చూడండి ఓకే ఆ వీడియోలు చూసిన తర్వాత మీరు స్టెప్ ఫైవ్ వీడియోని చూసినట్లయితే ఒక ఆర్డర్లో చూసిన ఫీల్తో మీరు సంపూర్ణంగా ఈ కోర్సుని నేర్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆ పని చేయండి ముందు ఓకే సో కమింగ్ టు ద పాయింట్ స్టెప్ ఫైవ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ సో చూసినట్లయితే ఐ వాజ్ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడుతున్నాను వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడుతున్నానా ఇక్కడ వై అనేది తీసేయండి ఓకే వై అనేది లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడుతున్నానా వాట్ వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఏం మాట్లాడుతున్నాను వై వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎందుకు మాట్లాడుతున్నాను వేర్ వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎక్కడ మాట్లాడుతున్నాను వెన్ వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎప్పుడు మాట్లాడుతున్నాను హౌ వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎలా మాట్లాడుతున్నాను సో ఇక్కడ చూడండి మనం వెన్ వాజ్ ఐ టాకింగ్ అన్నాక ఎస్టర్డే అనకపోయినా కూడా అది సంపూర్ణమైనటువంటి వాక్యమే కానీ వెన్ వాజ్ ఐ టాకింగ్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే అనే పదంలో నిన్న అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది కదండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో నేను ఎప్పుడు మాట్లాడాను అనే అర్థం వస్తుంది అనమాట సో గమనించాలి మరి నిన్న అని చెప్పి తర్వాత మళ్ళీ ఎప్పుడు అని ఎందుకు చెప్పారు సార్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతారు కొంతమంది అందుకోసమని నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను ఓకే సో అలాగే డియర్ స్టూడెంట్స్ ఇక్కడ టాకింగ్ బదులు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి మీరు ఈ సెంటెన్సెస్ని చదువుకోవాలి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను దానివల్ల ఏంటో కూడా చెప్పాను మీకు ఎందుకంటే మీరు నిత్యం ఉపయోగించేటువంటి వర్బ్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ వాకింగ్ రైటింగ్ రీడింగ్ టెలింగ్ సేయింగ్ ఇలా రకరకాల వర్బ్స్ని మీరు కంటిన్యూ కంటిన్యూస్ టెన్స్లో వాడుతూ ఉంటారు సో ఏ టెన్స్ అయినప్పటికీ కూడా వర్బ్స్ అనేవి లేకుండా మీరు ఎలాంటి సెంటెన్స్ మాట్లాడరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్బ్స్ని రీప్లేస్ చేసి వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా ప్రాక్టీస్ అనేది వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్కి మనం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ని తీసుకుందాం ఐ వజంట్ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడుతూ ఉండలేదు వజంట్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న మాట్లాడుతూ ఉండలేదా ఓకే ఇక్కడ నేను మాట్లాడడం లేదా అని చెప్పేసి ఇచ్చాను అయినా కూడా మాట్లాడుతూ ఉండడం లేదా అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నిన్న జరుగుతూ ఉన్నటువంటి పని కాబట్టి ఓకే అర్థమవుతుంది కదా వాట్ వజంట్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఏం మాట్లాడుతూ ఉండలేదు వై వజంట్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎందుకు మాట్లాడుతూ ఉండలేదు వేర్ వజంట్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎక్కడ మాట్లాడుతూ ఉండలేదు వెన్ వజంట్ ఐ టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎప్పుడు మాట్లాడుతూ ఉండలేదు హౌ వజంటై టాకింగ్ ఎస్టర్డే నేను నిన్న ఎలా మాట్లాడుతూ ఉండలేదు సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు చాలాసార్లు చెప్పాను ఇదే విషయాన్ని కూడా నేను మీకు వర్బ్స్ని చేంజ్ చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మార్చి కూడా మీరు ఈ సెంటెన్సెస్ని ఫామ్ చేసి చదవడం ద్వారా మీరు చక్కటి ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ ఉంటారు ఓకే మాట్లాడగలుగుతారు అయితే ఎందుకు మీరు సబ్జెక్ట్ని చేంజ్ చేసి ఈ సెంటెన్సెస్ని మా పలకాలి ఎందుకండి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వజన్ టాకింగ్ ఎస్టర్డే అని చెప్పేసి నేను ఇచ్చాను సో మీరు ప్రతీది ఐ వజంట్ డూ ఇట్ ఐ వాజండ్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి చెప్తారా ఐ వజన్ టాకింగ్ వజంట్ ఐ టాకింగ్ ఇలానే చెప్తారా వి యు ఇలా రకరకాలుగా మీరు మాట్లాడతారు ఓకే సబ్జెక్ట్స్ అనేవి మారుస్తారు ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనం ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే ఏ విషయాన్నైనా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ గురించి మాట్లాడేటప్పుడు తప్పించి మిగిలిన అన్ని సందర్భాలలో మీరు మీరు లేదా నీవు అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకు అంటే ఎదుటి వారితో మీరు మాట్లాడతారు కాబట్టి వారి గురించో వేరే వాళ్ళ గురించో వాళ్ళ దగ్గర మాట్లాడతారు కాబట్టి ఐ అనేది వచ్చేదే చాలా తక్కువ ఓకే సో దీన్ని రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చెప్పాను మీకు ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి ఓకే ఆల్ ది బెస్ట్